16 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గవర్నర్ బల పరీక్ష ఆదేశాలు చట్టవిరుద్ధం. సుప్రీం కోర్టును ఆశ్రయించిన శివసేన. గుడివాడ కంచిపాడు రహదారిలో ఏపీఎస్ఆర్టీసీ బస్సు బోల్త. పంట కాలువలకు దూసుకెళ్లిన బస్సు. ఎన్ని కష్టాలు ఎదురైనా చిరునవ్వుతో ముందుకు వెళ్లిన మహానాయకుడు సీఎం జగన్. వైసీపీ ప్లీనరీ సదస్సులో మాట్లాడిన ఎమ్మెల్యే కురసాల కన్నబాబు. రాష్ట్రంలో ఉన్న రైతులకు ఖరీఫ్ పంటకు సాగునీరు అందించే విధంగా అన్ని చర్యలు చేపడుతున్న ఎమ్మెల్యే జక్కంపూడి రాజా. మల్లన్నకు వెండి నాగాభరణం సమర్పించిన ఈవో తనయుడు. 2,47,000 రూపాయల విలువగా ఆభరణం సమర్పించిన దాతలు. జూలై 3వ తేదీన సామాన్య ప్రజలందరికీ జనసేనాని అందుబాటులో ఉంటాడు. సమస్యను పరిష్కరించడానికి అన్ని విధాలా ప్రయత్నిస్తామన్న నాదిన్న. నష్టాల్లో స్టాక్ మార్కెట్లో కొనుగోళ్లకు మొగ్గు చూపుతున్న ఇన్వెస్టర్లు. మహారాష్ట్ర రాజకీయ పరిణామాలు శరవేగంగా ముందుకు సాగుతున్నాయి. అధికార పక్షం శివసేన తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. బల పరీక్షపై గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారి ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ పార్టీ చీఫ్ విప్ సునీల్ ప్రభు బుధవారం ఉదయం ఈ పిటిషన్ దాఖలు చేశారు. శివసేన దాఖలు చేసిన పిటిషన్ను విచారణకు అంగీకరించింది కోర్టు. జస్టిస్ సూర్యకాంత్ పర్దీవాలా నేతృత్వంలోని బెంచ్ సాయంత్రం విచారణ చేపట్టనుంది. గవర్నర్ ఆదేశాలపై సుప్రీంను ఆశ్రయిస్తామని శివసేన కీలక నేత సంజయ్ రౌత్ ప్రకటించిన కాసేపటికే ఈ పరిణామం చోటు చేసుకోవడం విశేషం. బలపరీక్ష నిర్వహించకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని సుప్రీంలో శివసేన అభ్యర్థిస్తోంది. శివసేన తరపున అభిషేక్ సింఘ్వి వాదిస్తుండగా షిండే వర్గం తరపున నీరజ్ కిషన్ కౌల్ వాదించనున్నారు. గవర్నర్ బలపరీక్ష ఆదేశాలు చట్టవిరుద్ధమంటూ వాదించిన సింఘ్వితో ఏకీభవించిన బెంచ్ ఈ మేరకు పిటిషన్ను విచారణకు స్వీకరిస్తున్నట్లు పేర్కొంది. బల నిరూపణ డాక్యుమెంట్లపై ప్రశ్నించిన బెంచ్కు సాయంత్రంలోగా సమర్పిస్తామని సింఘ్వి చెప్పడంతో సాయంత్రం 5 గంటలకు శివసేన పిటిషన్పై విచారణ చేపట్టనున్నట్లు తెలిపింది. విశాఖ నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో 25 ద్విచక్ర వాహనాలను దొంగిలించిన నిందితుణ్ణి అరెస్ట్ చేసినట్లు ఏడీసీపీ క్రైమ్ గంగాధరం తెలిపారు. మహారాణిపేట మంతవారి వీధికి చెందిన బి సత్యతరుణ్ కుమార్కి జనవరి 28న బీవీకే కాలేజీలో పరీక్ష రాయడానికి వెళ్లారు. అక్కడ తన ద్విచక్ర వాహనం పార్కింగ్ చేసి తాళం వేయటం మరిచారు. తిరిగి వచ్చేసరికి తన వాహనం కనిపించలేదు. దీంతో ద్వారకా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తులో భాగంగా ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద చేపల ఉప్పాడ ప్రాంతానికి చెందిన చిన్నమామ ఎల్లాజీని అదుపులోకి తీసుకుని విచారించారు. నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం 25 ద్విచక్ర వాహనాలను దొంగిలించినట్లు నిందితుడు అంగీకరించాడు. అతని వద్ద నుంచి వాహనాలను స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేశారు. ద్విచక్ర వాహనాలు దొంగతనాలు జరుగుతున్నాయని ఆ కేసులన్నీ రివ్యూ చేసి జనవరి నెలలో సత్యతరుణ్ కుమార్ అనేటువంటి అతను కాలేజీకి వెళ్ళి ఎగ్జామ్ పని మీద లోపల ఆఫీసులో మాట్లాడి ఒక అరగంట తిరిగి వచ్చే లోపల ఆ ఆఫీసులోకి వెళ్ళే క్రమంలో కాలేజీలోకి మోటార్ సైకిల్ యొక్క తాళము దానికే పెట్టి మర్చిపోవడం జరిగింది. తిరిగి వచ్చి చూసేసరికి వెహికల్ దొంగతనం జరగడం జరిగింది. అలాంటి కేసులు ఈ రివ్యూలో చూస్తూ పోతే హడావిడిగా ఫిర్యాదుదారులు ఏదైనా పని మీద వెహికల్ పార్క్ చేసి తాళం మర్చిపోయి పోయినటువంటి వెహికల్స్ దొంగతనం అయినట్లు మాకు ఆ రివ్యూలో తెలియడం జరిగింది. దాని మీద మా ద్వారకా క్రైమ్ సిఐ గారు విజయ్ కుమార్ ఆధ్వర్యంలో వాళ్ళ ఎస్ఐస్
విశ్వనాథ్ గారు అప్పారావు గారు వాళ్ళ యొక్క సిబ్బందితో లోకల్ గా వాళ్ళకు ఉన్నటువంటి సమాచారం మేరకు చేపలపాడుకు చెందినటువంటి చినమాన ఎల్లాజీని అదుపులోకి తీసుకొని విచారించడం జరిగింది అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తే మన విశాఖపట్నం నగరంలో ఎక్కువగా ద్వారకా సబ్ డివిజను మరియు వెస్ట్ సబ్ డివిజను అంటే కంచరపాలెం గోపాలపట్నం ఆరిలోవ ద్వారకా ఎంవీపీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎక్కువగా తాళం మర్చిపోయినటువంటి వాహనాలు దొంగతనం చేసినట్టు 24 వాహనాలు జనవరి నుంచి సిటీలోను ఒక వాహనం అనకాపల్లి పరిధిలోను దొంగతనం చేసినట్టు ఒప్పుకోవడం జరిగింది ఇతను ఈ వాహనాలన్నీ ఎక్కువగా 22 వెహికల్స్ స్కూటీ మోడల్ వెహికల్స్ మాత్రమే అవి కూడా కొత్త వెహికల్స్ 2020 21 22 ఈవెన్ టెంపరరీ రిజిస్ట్రేషన్ ఉన్నటువంటి చాలా లిమిటెడ్ గా తిరిగినటువంటి వాహనం కూడా ఉంది ఆ వాహనాలు మాత్రమే తీసుకొని తెలిసినటువంటి వాళ్ళ ద్వారా తెలిసినటువంటి వాళ్ళ దగ్గర అర్జెంట్ ఉంది నా భార్యకి బాగాలేదు లేదా మా సిస్టర్ బాగాలేదు ఇంట్లో అవసరం ఉందని చెప్పి తాకట్టు పెట్టి ఇచ్చిన వరకు మినిమం డబ్బులు తీసుకొని అవి తను డిగ్రీ అయిపోయిన తర్వాత అలవాటు పడినటువంటి చెడు వ్యసనాలకి వాడుకుంటూ తిరగడం జరిగింది ఆ 25 వాహనాలని సీజ్ చేయడం జరిగింది అతని దగ్గర 3 మాత్రం పల్సర్ వెహికల్స్ మిగతా 22 వాహనాలు స్కూటీ మోడల్ హోండా యాక్టివా అయితేమి సుజుకి యాక్సెస్ అయితేమి అన్నీ స్కూటీ మోడల్ వెహికల్స్ అన్ని ఫిర్యాదుదారులు వాహనదారులు తాళం మర్చిపోయినటువంటివి కీ మర్చిపోయినటువంటి వాహనాలు మాత్రమే దొంగతనం చేయడం జరిగింది ఈ కేసుని పట్టుకోవడం అచ్యుతపురం విఆర్ఓ విఆర్ఏను 60,000 నగదుతో ఏసీబీ అధికారులు పట్టుకున్నారు దొప్పేర్ల వద్ద నిందితులను అదుపులోకి తీసుకుని ఫోన్ మాట్లాడుతుండగా విఆర్ఓ పరారయ్యాడు తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు పరారైన విఆర్ఓ కోసం పోలీసులు గాలిస్తున్నారు ఈరోజు తీసుకుంటుండగా పట్టుకోవడం జరిగింది అందులోన అప్పారోని క్యాష్తో పట్టుకున్నాము అదే టైంలో ఈ హరిబాబు ఇన్స్పెక్టర్ గారిని పుష్ చేసి అక్కడి పారిపోవడం జరిగింది ఆయన కోసం వెతుకుతున్నాము ఆయన ఆయన కూడా కస్టడీలో తీసుకుంటాం ఏమండి చూపిస్తుంది అడిషనల్ ఎస్పి శ్రీ కె శ్రావణి గారు ఆధ్వర్యంలో ఈ ట్రాప్ వేయడం జరిగిందండి గుడివాడ కంకిపాడు రహదారిలో ఏపీఎస్ఆర్టీసీ బస్సు బోల్తా పడింది కలవపాముల వెంట్రప్రగడ మధ్య రహదారిపై ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపు తప్పి పంట బోదలోకి దూసుకెళ్లినట్లు సమాచారం ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు ఎన్ని కష్టాలు ఎదురైనా చిరునవ్వుతో ముందుకు వెళ్లిన మహానాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని రాష్ట మాజీ మంత్రి కాకినాడ జిల్లా అధ్యక్షులు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు అన్నారు పెద్దాపురం నియోజకవర్గ వైసీపీ ప్లీనరీ సదస్సు రాష్ట హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దవులూరి దొరబాబు అధ్యక్షతన మంగళవారం సామర్లకోట మండలం మచ్చంపేటలోని లక్ష్మీ పరిణయ ఫంక్షన్ హాల్ నందు నిర్వహించారు ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి కన్నబాబు మాట్లాడుతూ ప్రతి ఇంటికి ప్రభుత్వ పథకాలను అందించిన ఘనత ఉందన్నారు సహజంగా ఎన్నికలకు ముందు ప్రజలకు వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత వాగ్దానాలు అమలు చేసేందుకు ఏ ప్రభుత్వంలోని ముఖ్యమంత్రి అయినా చాలా కష్టపడి సొమ్మసిల్లినట్టు పేర్కొంటూ ఈ విషయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిరునవ్వుతోనే మూడేళ్లుగా ముందుకెళ్తున్నారన్నారు మరో 2 ఏళ్లు కూడా ఇదే చిరునవ్వుతో ప్రజాదరణతో ముందుకెళ్తారని కన్నబాబు చెప్పారు ఇంకా ఈ సభలో కాకినాడ ఎంపీ వంగా గీత విశ్వనాథ్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దవులూరి దొరబాబు ఆవాల లక్ష్మీనారాయణ సత్యబాబు నెక్కంటి సాయిప్రసాద్ విష్ణు చక్రం బొడ్డు తులసీం
మంగతయారు తదితరులు ప్రసంగించారు. సభ ఆహ్వానకర్తగా రావూరు వెంకటేశ్వరరావు వ్యవహరించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలను కన్నబాబు, వంగ గీత విశ్వనాథ్ దొరబాబులు చేశారు. వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సదస్సులో సామర్లకోట్ల పెద్దపురం మండలాలు మున్సిపాలిటీలకు చెందిన ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, వైఎస్ ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, కౌన్సిలర్లు, పార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఒకటి, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం ఈ రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లోని క్లీన్ డ్రైవ్ ఏర్పాటు చేయాలని వైఎస్ఆర్ పార్టీని పార్టీ తరఫున ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆ ప్రకారం కాకినాడ జిల్లాలో ఈ పెద్దపురం నియోజకవర్గం క్లీన్ డ్రైవ్తో పూర్తి అన్ని నియోజకవర్గాల్లో క్లీన్ డ్రైవ్ పూర్తయినాయి. 2వ తేదీన మధ్యాహ్నం కాకినాడ జిల్లా ప్లేన్ డ్రైవ్ ఏర్పాటు చేశాం. 8, 9 తేదీల్లో కూడా రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు జరుగుతున్న ప్లేన్ డ్రైవ్లో మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2 రోజులు పాల్గొంటారు. ఆ పాల్గొన్న సమయంలో పార్టీ శ్రేణులందరూ కూడా, పార్టీ ప్రతినిధులందరూ కూడా ఆ సభలకి హాజరు కావాలని చెప్పి విజ్ఞప్తి చేశాం. ఎందుకంటే ఈ ప్లేనరీ అనేది ఏ పార్టీకన్నా ఒక దిశానిర్దేశం చేసే ఒక వ్యవస్థ. అది ఆ సమావేశంలో పాల్గొనాలనేది ఒక అవకాశం కనుక ప్రతి ఒక్కరు వచ్చి దాంట్లో పాల్గొనాలని చెప్పి కోరడం జరిగింది. మీరు అడిగిన ప్రశ్నకి సమాధానంగా పెద్దాపురం నియోజకవర్గంలో ఎక్కడ ఎలాంటి అసమ్మతి లేదు. ఇంతకుముందే దొరబాబు గారు కూడా చెప్పారు, చాలామంది నాయకులు చెప్తూ ఉన్నారు. ఏదైనా ఎవరైనా ఒక అభిప్రాయాన్ని చెప్తే, వాళ్ళకు కలిగిన బాధను చెబితే సోషల్ మీడియా ఉండడం వల్ల, అగ్రెసివ్గా ఉండడం వల్ల, అదేవిధంగా మీడియాలోని కొన్ని సంస్థలు చాలా అగ్రెసివ్గా వైఎస్ఆర్ పార్టీ మీద పనిచేస్తున్న కారణంగా ఏదో జరిగిపోతున్నట్టు చూపిస్తూ ఉన్నారు. పెద్దాపురం నియోజకవర్గం ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వైఎస్ఆర్ పార్టీకి బలంగా ఉన్న నియోజకవర్గాల్లో ఒకటని రాష్ట్రంలో ఉన్న రైతులకు ఖరీఫ్ పంటకు సాగునీరు అందించే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్ని చర్యలు చేపడుతున్నారని రాజనగరం శాసనసభ్యులు జక్కంపూడి రాజా అన్నారు. బుధవారం నాడు సీతానగరం మండలం పురుషోత్తపట్నం గ్రామంలో తోట వెంకటాచలం పుష్కర ఎత్తిపోతల పథకం 2 పైపుల ద్వారా క్రింద ఉన్న ఆయకట్టకు నీటిని విడుదల చేసే కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా గోదావరి మాతకు శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు గావించి అనంతరం మోటార్ స్విచ్ ఆన్ చేసి క్రింద ఉన్న ఆయకట్టుకు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా జక్కంపూడి రాజా మాట్లాడుతూ రైతులకు ఖరీఫ్ పంట సాగులో ప్రతి ఎకరానికి నీరు అందించే విధంగా అన్ని చర్యలు చేపడుతున్నామన్నారు. తోట వెంకటాచలం పుష్కర ఎత్తిపోతల పథకం ద్వారా 350 క్యూసెక్కుల నీటిని క్రింద ఉన్న ఆయకట్టకు విడుదల చేయడం జరిగిందన్నారు. తద్వారా రాజానగరం నియోజకవర్గంలో కోరుకొండ, సీతానగరం, రాజానగరం మండల పరిధిలో సుమారు 23 గ్రామాల రైతులకు ఖరీఫ్ పంటకు సాగునీటిని అందించడం జరుగుతుందన్నారు. గోదావరి సరస్వతి నర్మదే గోదావరి దేవత కొల్చారం మండలం రంగంపేట గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 3 విద్యార్థులు కాలినడకన హాస్టల్కు వెళ్తుండగా వెనకాల నుండి ట్రాక్టర్ అతివేగంగా వచ్చి ఢీకొనడంతో అక్కడికక్కడే ఒకరు మృతి, ఇద్దరిని మెదక్ ఏరి ఆసుపత్రికి తరలిస్తుండగా 2 విద్యార్థి మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. 3వ విద్యార్థి పూర్తి గాయాలతో కాళ్లు చేతులు విరిగి కొట్టుమిట్టాడుతున్న పరిస్థితిలో ఉన్నాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే చిలుమల మదన్ రెడ్డి, మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి మెదక్ ఏరియా హాస్పిటల్ నందు చేరుకొని సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు తెలుసుకుని మృతుల తల్లిదండ్రులను ప్రశ్నించడం జరిగింది. పద్మ దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ చనిపోయిన విద్యార్థుల తల్లులకు డబుల్ బెడ్రూమ్, ప్రభుత్వ రంగంలో ఏ ఒక్క ఆఫీసులో హౌస్ కీపింగ్గా ఉద్యోగం ఇవ్వడం జరుగుతుందని హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 2 లక్షల రూపాయలు ప్రకటించడం జరిగింది. దళితులు కాబట్టి దళిత బంధు కూడా ప్రకటించడం జరిగింది. అదేవిధంగా 108 లేటుకు రావడం వల్ల వాటిపై చర్యలు తీసుకోవడం జరుగుతోంది. అదేవిధంగా ట్రాక్టర్పై కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. రంగంపేటలో ఎస్సీ హాస్టల్లో జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం. ఎందుకంటే 3 చిన్నారులు మరి ఏదో షాప్ గురించి బయటకు వచ్చిన తరుణంలో అక్కడ ట్రాక్టరు మరి రావడం వల్ల, ఆ ట్రాక్టర్ రాంగ్ రూట్లో ర్యాష్గా రావడం వల్ల ఇన్సిడెంట్ జరిగిందని
ప్రత్యక్ష సాక్షులు చెప్తా ఉన్నారు. ఆ విధంగా రావడం వల్ల మరి ఆ ముగ్గురు పిల్లలకు కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తున్నాయి. ఒక అబ్బాయికి అక్కడే స్పాటెడ్ కావడం జరిగింది. మరి అదేవిధంగా ఇంకొక అబ్బాయికి మాత్రం రెండు కాళ్ళకు కూడా ఇంజ్యూర్ అయిపోయినాయి. అతన్ని హాస్పిటల్కి తరలించడం జరిగింది. ఇంకొక అబ్బాయి హాస్పిటల్కి తీసుకొచ్చే తరుణంలో చనిపోవడం జరిగిందని చెప్పి అక్కడ ఉన్న సాక్షులు చెప్పడం జరుగుతూ ఉంది. ఏదేమైనా చాలా దురదృష్టకరం, చాలా బాధకరమైన విషయమే. ఆ తల్లిదండ్రులకు తీరని లోటు అది. చదివించుకుందామని చెప్పి హాస్టల్లో వేసి చదివించుకున్న తరుణంలో మరి అనుకోని దుర్ఘటనలు జరగడం అయితే ఇబ్బందికరమైన పరిస్థితి. తప్పకుండా ప్రభుత్వ పరంగా ఆ కుటుంబాలను ఆదుకుంటాం. అదేవిధంగా వాళ్ళకు కూడా ఎక్స్గ్రేషియ ప్రకటించడం జరిగింది. వాళ్ళకు కూడా కుటుంబానికి 2 లక్షల చొప్పున ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆ ఇంట్లో పనిచేసే పాప వాళ్ళకు ఇల్లు కూడా లేని సందర్భంలో ఆగస్ట్ 7 డేట్ నాడు మనం ఏదైతే మెదక్లో ఇల్లు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నామో దాంతో వాళ్ళకు కూడా ఇల్లు పెట్టడం జరుగుతూ ఉంది. ఫస్ట్ ప్రయారిటీలో వాళ్ళకు కూడా ఇల్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా వాళ్ళిద్దరికీ కూడా ఆ తల్లులకు పరిస్థితి బీదకరమైన పరిస్థితి కాబట్టి వాళ్ళు కూడా మరి హాస్పిటల్లో కావచ్చు, ఇప్పుడు MCH లో కావచ్చు, లేదంటే హాస్టల్లో ఎక్కడైనా సరే వాళ్ళకు ఒక హౌస్ కీపింగ్ ద్వారా ఉద్యోగం కూడా ఇవ్వడానికి డిసైడ్ చేసుకోవడం జరిగింది. ఆ కుటుంబాన్ని ఆదుకోవాలనే ఉద్దేశం కొద్దీ. అదేవిధంగా దళితులు కాబట్టి దళిత బంధు కింద కూడా ఫస్ట్ ప్రయారిటీలో వాళ్ళ కుటుంబాన్ని ఆదుకుంటాం. ఏదేమైనప్పటికీ కూడా ఇలాంటి సంఘటనలు జరగకూడదు. చిన్నారులు వారి పిల్లలు చదువుకోవడానికి అని చెప్పేసి పాపం కష్టపడి ఆ పిల్లల్ని చదివించుకుంటా ఉన్నారు. వాళ్ళ హాస్టల్లో దూరంగా ఉంచుకొని మరి ఇలాంటి దుర్ఘటన జరిగింది. తప్పకుండా ట్రాక్టర్ ఎవరైతే ఉందో వాళ్ళది మరి రాంగ్ అయితే తప్పకుండా వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే విధంగా కూడా చేస్తాం. అదేవిధంగా 108 కూడా వెళ్లడంలో చాలా ఆలస్యం జరిగింది. లేకపోతే ఒక్కదన్నా సేవ్ చేసుకోగలం, కనీసం హాస్పిటల్ వరకు తీసుకొచ్చుకోగలము అనేది అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మాకు తెలియజేయడం జరిగింది. తప్పకుండా 108 ఏదైతే మనం ఏర్పాటు చేసిందో ప్రభుత్వం, అది కూడా మరి సత్వరమే కాలు వచ్చిన వెంటనే వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళది కనుక తప్పని తెలితే తప్పకుండా వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోమని చెప్పేసి మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. ఆ కుటుంబాలను ఆర్థికంగా ఆదుకుంటాం. ఆ కుటుంబాల వెంట తప్పకుండా ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుంది. ఏదైతే ఒక అబ్బాయిని హాస్పిటల్కు పంపించినామో మరి ఆ అబ్బాయి విషయంలో కూడా తప్పకుండా ట్రీట్మెంట్కి అయ్యే ఖర్చులన్నీ కూడా ప్రభుత్వం భరిస్తుంది. నిమ్స్ హాస్పిటల్కి తీసుకెళ్ళమని చెప్పి చెప్పడం జరిగింది. నిమ్స్ హాస్పిటల్లో అయ్యే ఖర్చులన్నీ కూడా ప్రభుత్వం భరిస్తుంది. ఫ్రీగా అతనికి ఉచితంగా వైద్యం చేయించే విధంగా తప్పకుండా చర్యలు తీసుకుంటాం. రంగంపేటలో ఎస్సీ హాస్టల్లో జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం. ఎందుకంటే ముగ్గురు చిన్నారులు మరి ఏదో షాప్ గురించి బయటకు వచ్చిన తరుణంలో అక్కడ ట్రాక్టరు మరి రావడం వల్ల, ఆ ట్రాక్టర్ రాంగ్ రూట్లో ర్యాష్గా రావడం వల్ల ఇన్సిడెంట్ జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెప్తా ఉన్నారు. ఆ విధంగా రావడం వల్ల మరి ఆ ముగ్గురు పిల్లలకు కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తున్నాయి. ఒక అబ్బాయికి అక్కడే స్పాటెడ్ కావడం జరిగింది. మరి అదేవిధంగా ఇంకొక అబ్బాయికి మాత్రం రెండు కాళ్ళకు కూడా ఇంజ్యూర్ అయిపోయినాయి. అతన్ని హాస్పిటల్కి తరలించడం జరిగింది. ఇంకొక అబ్బాయి హాస్పిటల్కి తీసుకొచ్చే తరుణంలో చనిపోవడం జరిగిందని చెప్పి అక్కడ ఉన్న సాక్షులు చెప్పడం జరుగుతూ ఉంది. ఏదేమైనా చాలా దురదృష్టకరం, చాలా బాధకరమైన విషయమే. ఆ తల్లిదండ్రులకు తీరని లోటు అది. చదివించుకుందామని చెప్పి హాస్టల్లో వేసి చదివించుకున్న తరుణంలో మరి అనుకోని దుర్ఘటనలు జరగడం అయితే ఇబ్బందికరమైన పరిస్థితి. తప్పకుండా ప్రభుత్వ పరంగా ఆ కుటుంబాలను ఆదుకుంటాం. అదేవిధంగా వాళ్ళకు కూడా ఎక్స్గ్రేషియ ప్రకటించడం జరిగింది. వాళ్ళకు కూడా కుటుంబానికి 2 లక్షల చొప్పున ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆ ఇంట్లో పనిచేసే పాప వాళ్ళకు ఇల్లు కూడా లేని సందర్భంలో ఆగస్ట్ 7 డేట్ నాడు మనం ఏదైతే మెదక్లో ఇల్లు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నామో దాంతో వాళ్ళకు కూడా ఇల్లు పెట్టడం జరుగుతూ ఉంది. ఫస్ట్ ప్రయారిటీలో వాళ్ళకు కూడా ఇల్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా వాళ్ళిద్దరికీ కూడా ఆ తల్లులకు పరిస్థితి బీదకరమైన పరిస్థితి కాబట్టి వాళ్ళు కూడా మరి హాస్పిటల్లో కావచ్చు, ఇప్పుడు MCH లో కావచ్చు, లేదంటే హాస్టల్లో ఎక్కడైనా సరే వాళ్ళకు ఒక హౌస్ కీపింగ్ ద్వారా ఉద్యోగం కూడా ఇవ్వడానికి డిసైడ్ చేసుకోవడం జరిగింది. ఆ కుటుంబాన్ని ఆదుకోవాలనే ఉద్దేశం కొద్దీ. అదేవిధంగా దళితులు కాబట్టి దళిత బంధు కింద కూడా ఫస్ట్ ప్రయారిటీలో వాళ్ళ కుటుంబాన్ని ఆదుకుంటాం. ఏదేమైనప్పటికీ కూడా ఇలాంటి సంఘటనలు జరగకూడదు. చిన్నారులు వారి పిల్లలు చదువుకోవడానికి అని చెప్పేసి పాపం కష్టపడి ఆ పిల్లల్ని చదివించుకుంటా ఉన్నారు. వాళ్ళ హాస్టల్లో దూరంగా ఉంచుకొని మరి ఇలాంటి దుర్ఘటన జరిగింది. తప్పకుండా ట్రాక్టర్ ఎవరైతే ఉందో వాళ్ళది మరి రాంగ్ అయితే తప్పకుండా వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే విధంగా కూడా చేస్తాం. అదేవిధంగా 108 కూడా వెళ్లడంలో చాలా ఆలస్యం జరిగింది. లేకపోతే ఒక్కదన్నా సేవ్ చేసుకోగలం, కనీసం హాస్పిటల్ వరకు తీసుకొచ్చుకోగలము అనేది అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మాకు తెలియజేయడం జరిగింది. తప్పకుండా 108 ఏదైతే మనం ఏర్పాటు చేసిందో ప్రభుత్వం, అది కూడా మరి సత్వరమే కాలు వచ్చిన వెంటనే వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళది కనుక తప్పని తెలితే తప్పకుండా వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోమని చెప్పేసి మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. ఆ కుటుంబాలను ఆర్థికంగా ఆదుకుంటాం. ఆ కుటుంబాల వెంట తప్పకుండా ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుంది. ఏదైతే ఒక అబ్బాయిని హాస్పిటల్కు పంపించినామో మరి ఆ అబ్బాయి విషయంలో కూడా తప్పకుండా ట్రీట్మెంట్కి అయ్యే ఖర్చులన్నీ కూడా ప్రభుత్వం భరిస్తుంది. నిమ్స్ హాస్పిటల్కి తీసుకెళ్ళమని చెప్పి చెప్పడం జరిగింది. నిమ్స్ హాస్పిటల్లో అయ్యే ఖర్చులన్నీ కూడా ప్రభుత్వం భరిస్తుంది. ఫ్రీగా అతనికి ఉచితంగా వైద్యం చేయించే విధంగా తప్పకుండా చర్యలు తీసుకుంటాం. శ్రీశైలం శ్రీ మల్లికార్జున స్వామి వారికి వెండి నాగభరణాన్ని దేవస్థానం ఈవో ఎస్ లవన్న సతీమణి విజయ వెండి నాగభరణాన్ని సమర్పించారు. ఈ నాగభరణం బరువు 3 kg 266 grams 2,47,000 రూపాయల విలువగా ఈవో లవన్న దంపతులు తెలిపారు. వెండి నాగభరణాన్ని ముందుగా
కృష్ణదేవరాయ గోపురం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం ఆలయ ప్రదక్షిణ చేసి ఈవో లవన్న కుటుంబ సభ్యులు ఆలయ ప్రదక్షిణ చేశారు. వెండి నాగాభరణానికి వృద్ధ మల్లికార్జున స్వామి ఆలయ మండపంలో సంప్రోక్షణ పూజాదికాలు చేసి నాగాభరణాన్ని ఆలయ అర్చకులకు ఈవో లవన్న దంపతులు అందజేశారు. శ్రీశైల మహాక్షేత్రంలో మా అమావాస్య పురస్కరించుకుని శ్రీశైల క్షేత్ర పాలకుడు శ్రీ బయలు వీరభద్రస్వామికి పరోక్ష సేవగా విశేష పూజలు నిర్వహించారు. నేడు జరిగిన వీరభద్రస్వామి ఆర్జిత పరోక్ష సేవలో రెండు తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి సైతం భక్తులు పాల్గొన్నారు. భక్తులు యూట్యూబ్ ద్వారా చూస్తూ వీరభద్రస్వామి పూజలలో పాల్గొన్నారు. అనేక రకాల కారణాల దృష్ట్యా నేరుగా శ్రీశైలం రాలేని భక్తుల సౌకర్యార్థం ఆన్లైన్ ద్వారా పరోక్ష సేవ పూజలను దేవస్థానం అందుబాటులోకి తెచ్చింది. నేటి పరోక్ష సేవలో 42 మంది భక్తులు ఆన్లైన్లో పాల్గొన్నారని దేవస్థానం ఈవో ఎస్ లవన్న తెలిపారు. అలానే ప్రతి నెల అమావాస్య రోజున భక్తులు బయలు వీరభద్రస్వామికి జరిగే పూజలను ఆన్లైన్లో భక్తులకు అందుబాటులో ఉంచుతామని తెలిపారు. ఈ పూజా కైకర్యాలలో ఈవో లవన్న, ఆలయ చైర్మన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డి, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. జూలై 3వ తేదీన జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ జనవాణి జనసేన కార్యక్రమంలో భాగంగా సామాన్య ప్రజలందరికీ విజయవాడ బందర్ రోడ్లోని బసవపూర్ణయ్య గారి ఆడిటోరియంలో అందుబాటులో ఉంటారు. ఎవరైతే సమస్యలతో పోరాడుతున్నారో వారి అర్జీలను స్వీకరించి అక్కడే వారికి జనసేన పార్టీ తరపున రిసిప్ట్ అందజేస్తారని, అనంతరం ఆ సమస్యను సంబంధిత అధికారులకు తెలియజేసి సమస్యను పరిష్కరించడానికి అన్ని విధాలా ప్రయత్నిస్తామని అన్నారు. ముఖ్యంగా ఈ కార్యక్రమం బడుగు బలహీన వర్గాలు, సామాన్యులకు అందుబాటులో ఉండేలా పవన్ కళ్యాణ్ గారు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని అన్నారు. ఇలా 5 వారాల పాటు సామాన్య ప్రజలకు అందుబాటులో ఉంటారని తెలియజేశారు. జూలై 3వ తారీఖున మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ తరఫున ఒక వినూత్నమైన కార్యక్రమం ప్రారంభించబోతున్నారు. మీ అందరికీ తెలిసిన విషయమే, ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, ప్రభుత్వ అధికారులు, ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజల సమస్యల గురించి పరిష్కార విధంగా, సామాన్యుడు ఇబ్బందులు ఉన్నప్పుడు తనని ఓదార్చే విధంగా, స్పందించే విధంగా ప్రభుత్వాలు సహజంగానే ఉంటాయి. కానీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారికి అర్జీ ఇచ్చుకునే అవకాశమే లేకపోయింది. ఈ 3 సంవత్సరాల్లో స్పందన కార్యక్రమం జిల్లా కలెక్టర్లు చేస్తుంది కూడా ఏదో తూతు మంత్రంగా సాగిపోతూ ఉంది. క్షేత్రస్థాయిలో ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు కనీసం ఈ గడప గడప కార్యక్రమంలో ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యలు విని వాళ్ళకి అవకాశం కల్పిస్తారంటే ఆ పరిస్థితి కూడా మనకు కనపడడం లేదు. గడప గడప కార్యక్రమాల్లో ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వాళ్ళపైన కేసులు పెట్టడం, పోలీసులు బలవంతంగా తీసుకెళ్ళిపోవడం, కనీసం అక్కడున్న సమస్యలపైన స్పందించే మనస్తత్వం లేనప్పుడు ఎంతోమంది సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు. వీటిని దృష్టిలో పెట్టుకొని రీసెంట్గా ప్రకాశం జిల్లా నుంచి ఒక దళిత మహిళ పాపం, వికలాంగులు, వారి ఇంటి దగ్గర వైఎస్ఆర్సీపీ నాయకులు ఆక్రమించుకుని దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ ఏకంగా 370 పాయింట్లు నష్టంతో 52791 వద్ద, నిఫ్టీ 95 పాయింట్లు కుప్పగూలి 15737 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. టాటా స్టీల్, శ్రీ సిమెంట్స్, నెస్లే, అల్ట్రాటెక్ సిమెంట్, బజాజ్ ఆటో లాభపడుతుండగా ఇండస్ ఇన్
హెచ్యుఎల్, టైటన్, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫైనాన్స్ నష్టపోతున్నాయి. ఇండస్ ఇండ్ బ్యాంక్, విప్రో రిలయన్స్, ఇన్ఫోసిస్, ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ నష్టాల మార్కెట్లను ప్రభావితం చేస్తున్నాయి. గవర్నర్ బల పరీక్ష, ఆదేశాలు చట్ట విరుద్ధం, సుప్రీంకోర్టును ఆశ్రయించిన శివసేన. గుడివాడ కంకిపాడు రహదారిలో ఏపీఎస్ఆర్టీసీ బస్సు బోల్త, పంట కాలువలకు దూసుకెళ్లిన బస్సు. ఎన్ని కష్టాలు ఎదురైనా చిరునవ్వుతో ముందుకు వెళ్లిన మహానాయకుడు సీఎం జగన్. వైసీపీ ప్లీనరీ సదస్సులో మాట్లాడిన ఎమ్మెల్యే కురసాల కన్నబాబు. రాష్ట్రంలో ఉన్న రైతులకు ఖరీఫ్ పంటకు సాగునీరు అందించే విధంగా అన్ని చర్యలు చేపడుతున్నా. ఎమ్మెల్యే జక్కంపూడి రాజా. మల్లన్నకు వెండి నాగాభరణం సమర్పించిన ఈవో తనయుడు. 2,47,000 రూపాయల విలువగా ఆభరణం సమర్పించిన దాతలు. July 3 సామాన్య ప్రజలందరికీ జనసేనాని అందుబాటులో ఉంటాడు. సమస్యను పరిష్కరించడానికి అన్ని విధాలా ప్రయత్నిస్తామన్న నాదిన్న. నష్టాల్లో స్టాక్ మార్కెట్లో కొనుగోళ్లకు మొగ్గు చూపుతున్న ఇన్వెస్టర్లు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.